నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ మా తోటకి నేను కొన్ని లిక్విడ్లు ఇస్తున్నానండి. అలానే ఒక చెల్లి నన్ను అడిగిందండి, తను తాడేపల్లిగూడెంలో ఉంటానని అన్నదండి. అయితే అక్క, మా తోటలో నేను పాదులు పెట్టాను. ఒక కాయ కాస్తుంది, బాగానే ఉంది, బాగానే పెరుగుతున్నాయి. ఒక కాయ కాసేటప్పటికి డల్ అయిపోతుంది, అవి చెట్టు అయితే ఓడిపోతుంది. చిన్న సలహా చెప్పండి అని అడిగారు. మంచి సాప్ చేస్తుందటండి, కొన్ని మొక్కలు పెంచి ఆపేసిందటండి. ఇంక నేను పెంచలేను, నాకు ఈ షాప్కి దీనికి కుదురుతు లేదని. మన వీడియోలో ఏదో మాటలో నేను వీడియోలో నేను 10 గంటలకి కూడా నీళ్లు పోస్తాను అని చెప్పానని. అయితే 10 గంటలకి కూడా నీళ్లు పోయొచ్చా, బతుకుతాయా, అయితే సరే అని మొదలు పెట్టిందటండి. బాగున్నాయటండి, చాలా బాగా వచ్చున్నాయి అక్క, నీ సలహా నా తోట నిలబెట్టింది అని చెప్పిందండి. తన పేరు లక్ష్మి అండి. అయితే అవునండి, మనం 7 గంటలకే 6 గంటలకే పోయాలి, కానీ కుదరని వారు పెంచుకోవాలనే ఆశ ఎలా తీరుతుంది చెప్పండి. అలానే మన తోటకి ఆ టైం అలవాటు చేస్తే ఆ టైం వరకు ఎదురు చూస్తాయి. అలా కానీ అంత టైం అయ్యింది కాదా అని ఆ రోజు మర్చిపోయి నిద్రపోతే మాత్రం ఆ చెట్టు రాత్రి అంతా మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుందండి. నేనైతే రాత్రి 12 అయినా సరే నీళ్ళు పోస్తేనే కానీ నిద్రపోనండి, ఇది నా రొటీన్ అయిపోయింది. అయితే ఈ పాదులకండి చకచకా పాకేస్తాయండి, మనం ఇచ్చిన లిక్విడ్లకి వాటికి. కాయలు కాసేటప్పటికి అదనంగా ఇవ్వాలండి, అలా ఇస్తేనే మనకి కాపైతే వస్తుంది. నేను ఎండాకాలంలో కూడానండి పాదులు పెట్టాను, చాలా బాగా పాకింది. ఇప్పుడు పూత సమయంలో ఉన్నాయండి, మనం ఇవి ఇద్దామండి. చాలామంది ఇది చేయటానికి కంగారు పడుతున్నారు. అస్సలు కంగారు పడకండి, 2 రోజులు కొంచెం నలుపు వస్తుంది, బెంగేమి లేదు. మనం ఇలా కలిపేసుకుంటే అదే రంగు మారిపోతుంది. ఇది అరటి పండుతోనే కాదండి, తీయగా ఉన్న పళ్ళు అన్నీ అట్లతో చేసుకోవచ్చు, యాపిల్తో చేసుకోవచ్చు, మనం తర్వాత బొబ్బాయితో చేయొచ్చు. ఏదైనా సరే తీయటి పండు 2-3 రకాల పళ్ళుతో కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుని మనం అవసరానికి మనం ఏమీ ఇవ్వలేము అన్న సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పువ్వులకు బాగా ఉపయోగపడుతుందండి. పువ్వులు పూయట్లేదు అనుకున్న ప్రతి చెట్టుకి ఇది ఇవ్వచ్చు. పువ్వులు పూస్తేనే కదా మనకు కాయలు కాస్తుంది, అందుకే. అయితే ఆకుకూరలకే పూత వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో మరీ చిన్న మొక్కలకే ఇవ్వద్దు అని చెప్తున్నాం. కానీ కొంచెం పెద్ద మొక్కలు అయ్యుండి మనకి ఇంకా కోతకు వచ్చేసాయి అనుకున్న వాటికి కూడా ఇది ఇచ్చుకోవచ్చు. పూత వచ్చే సమయానికి మన ఆకుకూరని తీసేసుకోవచ్చు. ఇలా ఉపయోగపడుతుందండి. నేనైతే ఇంత సులువుగా చక్కగా ఎప్పుడు కూడా రెడీగా ఉంచుతాను. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవి వేయచ్చు. అసలు నాకు వీటితో పని లేకుండానే మొక్కలైతే పెరుగుతున్నాయండి. కానీ ఫ్రూట్స్ మొక్కలకి అంటే పాదులకి ఎక్కువగా, తర్వాత పళ్ళ మొక్కలకే ఇవి కంపల్సరీ కావాలండి. మనం ఇచ్చే పోషకాలు సరిపోవు, ఇవి ఇస్తేనే మనకి కాయలు కాస్తుంది. నేను కిచెన్ వేస్ట్ ఒకటండి నేరుగా వేస్తాను, ఆ తర్వాత ఇవి ఇవ్వండి, ఈ 2 ఉంటే సరిపోతుంది. అయితే కేజీ అరటి పళ్ళుకి కేజీ బెల్లం ఉండాలండి, కానీ కొంచెం బెల్లం ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ ఉండొద్దు. చాలామంది బూస్ వస్తుంది అంటున్నారు, బెల్లం తక్కువ అయితే బూస్ వస్తుందండి, తెల్లగా బూస్ అయితే ఫామ్ అవుతుంది. అందుకని మనం కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇదండి చంటి పిల్లలు ఉన్నవారు, కొంచెం ఎక్కువ పెద్దవారు, మేము ఎక్కువ చేయలేమండి, మీకులా చెయ్యాలంటే మాకు కష్టమండి. నేను ఏదో షాపు పని మీద ఎప్పుడో 10 గంటలకు వచ్చి నీళ్లు పోసుకుంటున్నామండి అనుకున్న వారండి, ఇలాంటివి చేసుకోండి. ఇలాంటివి చేసుకునండి, ఒక వారం ఇచ్చుకోండి, మరొక వారం ఇలాంటిది ఇవ్వండి కమలా తొక్కలు. తర్వాత అరటి పువ్వు చూసారా, పారేసే అరటి పువ్వు అండి, కమలా తొక్కలు కూడా పారేసేవే. ఇలాగే కూరగాయ తొక్కులు, అన్ని రకాల కూరగాయ తొక్కులతో కూడా చేసుకోవచ్చు. గంట ముందు మనం వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలండి. 1 గంట 2 గంటల తర్వాత మనం ఇవి ఇస్తేనే ఆ మొక్కలకి చక్కగా హ్యాపీగా కొంచెం ఇచ్చినా సరిపోతుంది. ఇక మనం వేద్దామండి. ఇది 6-7 లీటర్లు ఉండొచ్చండి. ఇప్పుడు మనం ఇలా వేయచ్చు, లేదంటే ఒక కప్పు తీసుకుని, ఒక టీ కప్పు అండి, ఒక టీ కప్పు వేసేసుకున్నామనుకోండి, మనం ఇంత వేసాం కదండి, ఇలా వేసేసుకుని మొక్కలకైతే ఇచ్చేయచ్చు. దీనికి మాత్రం తడి తాగలకూడదండి. ఈ నీళ్లు ప్రతి మొక్కకి ఇచ్చేయచ్చు. తర్వాత మన మొక్క ఏదన్నా డల్గా ఉందనుకోండి, మనం వాటర్లో వేసి ఆ వాటర్నే ఇలా ఇవ్వచ్చండి. ఇది ఉంది కదండి, నేనైతేనండి
ఈ పద్ధతి నాకు భలే నచ్చిందండి. ఈ పువ్వుల చెట్టు ఉంది కదండి, మనం ఇలా ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారా ఇలా అయితే ఈ కుండీ కండి, ఈ కుండీలో పక్కకిచ్చామండి. తర్వాత దీనికి ఎండ తగలకుండా చూసుకోవాలి, అంటే మనం ఇలా తిప్పేసుకోవాలి. ఆ పక్కకి మనకు చెట్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ కుండీకి అంతగా ఎండ తగలకుండా ఉంటుంది. నేను మట్టిలో పెట్టాను. మన పాదులకి కూడా అలా ఇవ్వటం వలనండి ఒక కాయ కాసి ఆగిపోయే పాదులు చక్కగా కాస్తూనే ఉంటాయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది దీని రిజల్ట్ ఏంటో నాకు చెప్పు లక్ష్మి. ఇది నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేవారికండి ఈ పద్ధతి నచ్చుతుంది. అలాగే ఓడబ్ల్యూడిసి ఉంటే కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, అన్నీ కలుపుకుని వేయచ్చు. ఇది మన ఇంటి బూస్ట్ అండి. అంటే బియ్యపు కడుగు, పప్పు కడిగిన నీళ్ళు, గైండ్ర కడిగిన నీళ్ళు అన్నీనండి. కానీ ఇది నేను వర్షాకాలం వెయ్యనండి. ఈ వర్షాకాలం కింద మొక్కలకు వేస్తాను, వేసవి కాలమే నేను పైన అయితే వేస్తాను. ఈ పుచ్చకాయలు తిన్న మొక్కలు ఇవన్నీ కూడానండి మన మొక్కలకే మంచి బూస్ట్. అంటే బూస్టేనండి, దీంట్లో కూడా ఇది వేసుకోవచ్చు. వేసుకుని మనం ఈ నీళ్ళండి ఒక లీటర్కి 10 లీటర్ల నీళ్ళు కలుపుకోవాలండి. చాలా చిక్కగా ఉంది చూసారా. ఆకుకూర ఏదో వేశానండి, ఏంటంటారో కరివేపాకు కాడల్లాగా ఉన్నాయండి అన్నీనండి. అన్ని రకాల కూరగాయ తొక్కులు ఇందులో వేసేసాను. ఇప్పటికి ఇది 5 రోజులు అయ్యిందండి. ఈ బకెట్ నిండటానికి నాకు 5 రోజులు అయ్యింది. ఈ నీళ్ళండి 4 బకెట్లు 5 బకెట్లు కలిపేసుకుని మొక్కలకి ఇచ్చేయచ్చు. మనం చిక్కదనాన్ని పట్టండి, కొంచెం పలసగా ఉందనుకోండి ఇంకా తక్కువ వేసుకోవచ్చు, ఇంకా చిక్కగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో పాడైపోయిన వరిపిండి కానీ ఇలాంటి పిండిలు ఉన్నా కూడా ఇందులో వేసేసుకుంటానండి. నాకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ నీళ్ళు కూడా నేను మొక్కలకైతే ఇచ్చేస్తానండి. ఈ నీళ్ళు ఇవి ఇవన్నీ కలిపేసుకుని మన మొక్కలకు అన్నిటికీ కూడా ఇచ్చేసుకోవచ్చు. నైట్ అంతా ఈ పోషకాలు మొక్కలకు తీసుకునండి, చాలా హ్యాపీగా. ఇంత ఎండలో కూడా మా మొక్కలు చూసారా ఇంకా నీళ్ళు పోయలేదు, ఎలాగున్నాయో మలమలా మాడిపోతున్నాయండి ఎండకి. ఇలాంటి జ్యూసులు ఇస్తేనే బాగుంటాయి. అలానే పాదులు కూడా ఎలాగున్నాయో చూపిస్తాను రండి. బీరపాదులండి ఎంత ఏపుగా వచ్చాయో చూసారా. ఇప్పుడండి ఈ సమయంలోనండి 2 మొక్కలకు వేయచ్చండి. మట్టి తేమగా ఉంది అంటే మాత్రం ఇది సరిపోతుంది. ఇలా 1/2 లీటర్ నీళ్ళు అయితే చాలండి ఈ కుండీలకి. చక్కగా హ్యాపీగా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఉన్నది 1 చెట్టు 2 కొమ్మలు, 12-15 కాయలు ఉన్నాయండి. ఇంకైతే ఎక్కేసేయండి. హైబ్రిడ్ చిక్కుడుపాదు, తర్వాత మన ఇదేమో నున్న బీర అండి, తర్వాత దోసపాదు, ఇంకా చాలా రకాలు పెట్టానండి. పాదులు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఇలా పందిరికైతే ఎక్కేస్తుందండి. ఇలా మండు వేసవి కాలం కూడా ఈ పాదులు ఇంత గ్రీన్గా ఉండటానికి చూసారా ఎంత బాగున్నాయో, ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇలా చేసుకోవటం వలనండి మనం వేసవిలో కూడా కొన్ని కూరగాయలను అయితే పండించుకోవచ్చు. కానీ ఈ కూరగాయలు మాకు కోతి ఇవ్వాలండి, అంతే. బీరకాయలు కాసేటప్పుడు వచ్చేస్తాయండి కోతులు. చూసారు కదా ఎంత చక్కగా పందిరికి అయితే అల్లేసాయో. అదిగోనండి పందిరి పైకి వెళ్ళిపోయి చిక్కుడుపాదు అయితే బాగుంది. పాత పాదులు అయితే అన్నీ తీసేసినట్టేనండి, ఇవే ఉంచాను. ఇవి కూడా చాలా బాగా సెట్ అయినాయి. దొండపాదు కూడానండి బాగానే అల్లుకుంటుంది. కాకరపాదు పూత మీద ఉండగా మనం డిస్టర్బ్ చేశామండి, అయితే కాయలు దిగే ఆగిపోయాయి. మనం ఇలాంటి జ్యూస్ ఇస్తే అండి మనీ రికవర్ అవుతుందండి. అలాగనే ప్యాషన్ ఫ్రూట్ కూడా మనం పూత అయితే స్టార్ట్ అయ్యిందండి. మనం ఈ నీళ్ళు అయితే ఇచ్చేద్దాము. ఇలా చూసారా ఇక్కడ మనకి ఇది క్లాత్ అడ్డుంది కాబట్టి ఎండ తగలదండి. కాకరపాదు కొంచెం డల్ అయ్యింది, దానికి ఉపయోగపడుతుంది. ఇలా ఏదో ఒకటి అండి మనం ఇవ్వటం వలన మొక్కలు చాలా హ్యాపీగా తీసుకుంటాయి. ఒకేమో ప్యాషన్ ఫ్రూట్ ఉందండి. ఈ 2 వాటిల మయాన్ని మనం ఈ బాటిల్ని అయితే గుచ్చుదామండి. ఎందుకంటే ప్యాషన్ ఫ్రూట్ బాగానే ఉంది, కానీ ఈ కాకరపాదు మాత్రం కాస్త నాసుగా ఉందండి. ఇలా ఈ 2 వాటికి కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా వేసాము, ఇది పందిట్లోనే ఉంది కాబట్టి మనకిది అంత వీటెక్కదండి. ఇంకా లేదు మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు ఉన్నాయి, ఇలా వేసేస్తామండి. ఇలా వేయటం వలనండి దీనికి వేడి తగ్గుతుంది, అంతేనండి.
అది ఉంటే, లేదంటే ఏదో ఒక క్లాత్తో ఏదో వేసేసుకోవచ్చు. ఇలా చేయటం వలనండి మీకు ఈ పాదును చూపిస్తాను. ఒక 4 రోజులు పోయేసరికి దీని పొజిషన్ ఎలాగుందో మీకు అయితే చూపిస్తానండి. నాకు ఈ టెక్నిక్ అండి చాలా బాగా ఉపయోగపడిందండి. ఏ మొక్కకైనా నీళ్లు లేవు, మధ్యాహ్నానికి ఎండిపోతుంది, లేదంటే నీరసంగా ఉన్నదన్న మొక్కకే ఇవ్వాలండి. వాటర్ ఎక్కువ ఉన్నదానికి ఇచ్చినా అవి నీళ్ళు పీల్చుకోదండి, అలాగే ఉండిపోతుంది. అది కూడా మంచి ఉపయోగం అండి మనకి. నీళ్లు ఎక్కువ ఉన్నాయంటే, ఆ కుండీలో నీళ్లు ఉన్నాయి అంటే మాత్రం ఆ వాటర్ బాటిల్ని పీల్చుకోదండి, అలా ఉండిపోతుంది. అలానే ఇప్పుడే నాటిన మొక్కలకి, కొత్తగా వేసిన మొక్కలకి అయితే వేయనండి. ఒక వారం పోయాక వేద్దాం. ఇలా కాస్త తేమ ఉన్న మొక్కలకు మాత్రమే నీళ్ళు ఇవ్వాలండి, ఎండిపోయిన దానికి మాత్రం ఇవ్వద్దు. ఒకే ఒక కాయ ఉంది, నేను ఉదయం చూశానండి, నొక్కాను, మెత్తగా ఉంది. ఈ కాయ మాత్రం అండి అందరూ సపోటా కాయల్ని ఇలా తొక్క ఒలుసుకుని తింటారండి. నేనెప్పుడు అలా తినను, ఎప్పుడు ఇలా రెండు చెక్కలు చేయటం, దీన్ని ఇలా తినేయటమే. ఎందుకంటే అండి అది ముగ్గేదాకా కూడా నేను ఆగలేను. మీరు కొంచెం టేస్ట్ చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. దానికి స్టాండ్ ఉంటే ఈ కుండీ అన్నట్లుగా అవసరం లేదు కదా. ఇలా చక్కని పంట మనం ప్రతిదాన్ని ఇలా చేసుకోవటం వలనండి ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూశారు కదా ఎంత అందమైన పంట. అయితే నేను బస్తాలు బస్తాలు పండుతాయని అన్నండి, నాకు ఇది సంవత్సరానికి ఒక 300 కాయలు దాకా కాస్తుందండి. సంవత్సరానికి 2 కాపులు అయితే కాస్తుంది, కానీ మధ్య మధ్యలో కూడా కొన్ని కాయలు కాస్తున్నాయి. అలా సంవత్సరానికి ఒక 3 సార్లు అయితే కాస్తుందండి సపోటా. బాగుందండి చాలు. అలానే మనం ఇందులో ఓడబ్ల్యూడిసి వేసి కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసానండి. ఈ నీళ్ళు కూడా మనం మొక్కలకి ఇచ్చేద్దామండి. మనం కాస్త అటు ఇటు కొలతండి. నేనైతేనండి ఒక బియ్యపు కడుగు కాస్త చిక్కగా ఉంటుంది కదండి, అదే మాదిరిగా వేస్తున్నాను. ఇక్కడ మనం బాటిల్ పెట్టాం కదండి, ఆ బాటిల్ అలాగే ఉంటుందండి మనం నీళ్ళు పోసేస్తే. ఇప్పుడు నేను ఏ మొక్కకు నీళ్ళు పోసినా చెమ్మగా ఉన్న కుండీలకు మాత్రమే వేస్తున్నానండి. నేను తడి లేని కుండీలకు అండి తర్వాత వేస్తాను, నీళ్ళు వేసిన గంటకే. ఇవన్నీ కూడా చాలా తేమగా ఉన్నాయండి, ఉదయం వేశాను కదా, బాగానే ఉన్నాయి. చూసారా కలుగు పువ్వులు అయితే ఇలాగ ఉన్నాయండి. ఈ కనకాంబరాలకు కూడా వేసేద్దాము. ఇవాళ అయితే నాకు ఇంత అయిందండి, మొత్తం తోటంతా కూడా ఈ బనానా ఇచ్చేసాను, కొంచెం బూస్ట్ కలిపాను, తర్వాత ఓడబ్ల్యూడిసి కలిపాను. ఈ 3 కలిపేసి నేను తోటంతా కూడా ఇచ్చేసాను. ఇంత అయిందండి, ఉండేదాన్ని ఇంత అయిపోయింది మొత్తం మొక్కలకి ఇవ్వటం వలన. ఇలా మరోసారి అండి మరొకటి ఇద్దామండి. తర్వాత మనం అరటి పువ్వులు తెద్దామండి. ఇది కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మొక్కకే. ఇలా మనకు వారానికి ఒకటి చెప్పున నెలకే, నెలకో 2 నెలకో ఇలా వస్తూ ఉంటుందండి నాకు. ఇప్పుడు ఇది ఇచ్చాను కదండి అరటి పళ్ళుది, నేను మరి 4 రోజుల వరకు దీంతో నాకు పని లేదు, మరొకటి మరోసారి ఇస్తాను. ఇది నాకు వీటితోటే పనే లేదండి, మొక్కలో కాయలు కాయించడానికి చక్కటి మన నేరేడు చూశారు కదా రంగు కూడా వస్తుంది. ఇవి అవసరం లేకుండా కూడా మొక్కలను పెంచుకోవచ్చు. అయితే అందరికీ సాధ్యం కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఎన్నో పనులుంటాయి. తర్వాత చంటిపిల్లల తల్లులు ఉంటారు. ఇలా చేసుకుంటే అండి వారికి మొక్కలు పెంచడం సులువు అనిపిస్తుంది. చూశారు కదండి చాలామంది ఎన్నో పెంచుదాం అనుకుంటారు. అత్తచాటు కోడళ్ళు ఉంటారు, భర్త చాటు భార్యలు ఉంటారు. వీళ్ళందరికీ నా వీడియో ఉపయోగపడాలని నేను ఇలాంటివన్నీ చేస్తున్నానండి. ఇవన్నీ కావాలని అనుకోకండి, ఇందులో ఏది దొరికినా పర్వాలేదు మనం మొక్కలు పెంచుకోవటానికి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో మీకు ఎలా ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సెంబల్ టచ్ చేయండి, నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బై బాయ్. లోకా సమస్త సుఖనభవంతు. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై.